అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. యోహాన్ సువార్త 12:10-11. యేసయ్య లాజరును మృతులలో నుండి లేపినప్పుడు అది ఒక గొప్ప అద్భుతం. ఈ మనిషికి మళ్ళీ జీవితం ఉందని అందరూ సంబరాలు చేసుకుంటారని మనం అనుకోవచ్చు. కానీ దానికి యేసయ్యపై జనులందరూ ఎక్కువ శ్రద్ధ చూపించడం సమాజ మందిరంలోని ప్రధాన యాజకులకు నచ్చలేదు. అందుకు వారు యేసయ్య మరియు లాజరులను చంపడానికి ప్రణాళికలు వేశారు. దేవుడు లాజరును ఆశీర్వదించడానికి మరియు అతని మంచితనాన్ని ఒక ఉదాహరణగా చూపడానికి దేవుడు ఎంచుకున్నారు. కానీ ఆ గొప్ప ఆశీర్వాదంతో గొప్ప హింస వచ్చింది. అయితే చివరకు ఆ ప్రధాన యాజకుల ప్రయత్నాలు ఫలించలేదు. లాజరును చంపడంలో వారు విఫలమయ్యారు. ఎందుకంటే దేవుడు నియమించిన విధిని ప్రజలు ఆపలేరు. నిన్ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ఏ శక్తి కంటే కూడా నీ జీవితం పైనున్న దేవుని ఆశీర్వాదం గొప్పది. నీవును గొప్ప మార్గంలో ఆశీర్వదించబడేటప్పుడు నీకు ఎక్కువ వ్యతిరేకతలు ఎదురవుతాయి. ప్రజలు నీపై తిరగబడినప్పుడు కలత చెందకు, చేదుతనముతో లేదా ప్రతికార ఉద్దేశంతో ఉండకు, మరియు వాటిని తిరిగి చెల్లించడానికి ప్రయత్నించుకు. పట్టించుకోవద్దు, ప్రకాశిస్తూ ఉండు, కలలు కంటూ ఉండు, ప్రజలతో మంచిగా ఉండు, మరియు నీవు ఎదుర్కొనే విమర్శకులు, అసూయపడే వ్యక్తులు, వ్యతిరేకతలతో దేవుడు వ్యవహరిస్తారు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు నాకు గొప్పగా ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి ఆనందించుచు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నా జీవితంలో మీరు చేస్తున్నదంతా నాతో కూడా జరుపుకునే వ్యక్తులను బట్టి మీకు వందనములు. అసూయపడే వారి నుండి వచ్చే విమర్శలను లేదా వ్యతిరేకతలను నిర్వహించడానికి నాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.